Scheduled caste, scheduled tribes, police officers, welfare association no praraminchinaamu ani cheppadaniki chaala santoshistunnamu. మా యొక్క ఈ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పత్రికాముఖంగా మా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులు కానిస్టేబుల్ లెవెల్ నుంచి హయ్యర్ ర్యాంక్ వరకు మొత్తం కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పడిన రోజు నుంచి ఎస్సీ ఎస్టీ అధికారులకు కొంత వివక్షతకు మేము గురి అయి మానసికంగా ఆర్థికంగా శారీరకంగా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. మాకు రాజ్యాంగ పరంగా సంక్రమించినటువంటి ఈ ఏదైతే ప్రివిలేజెస్ ఉన్నాయో వాటిని మా అసోసియేషన్ ద్వారా సీనియర్ అధికారుల దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక వేదిక అవసరమని మేము భావించి ఆ వేదికను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేదికలో ప్రమోషన్ల విషయంలో కానీ పోస్టింగ్ల విషయంలో కానీ లేకపోతే కులం పేరు మీద ఎవరినైతే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వివక్షతకు గురి అవుతున్నామో వారందరం కూడా ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి వేదిక అవసరమైంది. కాబట్టి పెద్ద మనసుతోని మా సోదరులంతా మమ్మల్ని అర్థం చేసుకుని మా యొక్క ఈ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు మీ అంతు సహాయ సహకారాలు అందించగలరని ఈ మీడియా ప్రతినిధుల ద్వారా రాష్ట్ర ప్రజలను అధికారులను ప్రభుత్వం వారిని మేము కోరుచున్నాం. దీని యొక్క సర్వసభ్య సమావేశం జనరల్ కౌన్సిల్ మీటింగ్ మేము 22/1/2014 రోజు సాయంత్రం 4:30 ఫ్యామిలీ వరల్డ్ క్లబ్ బేగంపేట్ హైదరాబాద్ నందు సికింద్రాబాద్ నందు చేసుకోవడానికి నిర్ణయించడం తెలపడానికి సంతోషిస్తున్నాం. కాబట్టి దయచేసి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ పెద్దలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ పోలీసులు ర్యాంకుతో సంబంధం లేకుండా అందరూ కూడా మీ మీ వీలును బట్టి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు సలహాలు వివరణలు ఈ అసోసియేషన్ ముందుకు పోవడానికి దోహదం చేస్తారని ఎవరైనా ఇబ్బందులు వృత్తిపరంగా లేకపోతే కులం పరంగా అధికారుల వివక్షతకు గురి అయ్యేదింటే వారిని వచ్చి మన వెల్ఫేర్ అసోసియేషన్ లో చెప్తే దాన్ని పరిష్కార మార్గాలు కూడా మనం ఏ లెవెల్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దయచేసి ఎస్సీ ఎస్టీ పోలీస్ మిత్రులందరూ కూడా గమనించాలి. అందరూ హాజరుగా అందుబాటులో ఉన్నవారంతా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరికి వ్యతిరేకం కాదు. మనం రాజ్యాంగపరంగా లభించినటువంటి ప్రివిలేజ్ మనకు ఏదైతే ఉన్నాయో వాటిని మనం కోరుకోకుండా ఉదాహరణకు ప్రమోషన్స్ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇటువంటి సమస్యలు
మనకు కొన్ని నా అవగాహన లోపం జరగట్లేదు. ఇవన్నీ సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్లి మన సంక్షేమం, వెల్ఫేర్ సంక్షేమం మనకు మంచిగా జరగాలని కోరుకుంటూ మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు, సలహాలు ఆనాడు ఇవ్వగలరని కోరుకుంటున్నాం. ఉన్నది జనరల్ గా అందుబాటులోకి రావడానికి ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు ఏంటంటే జనరల్ గా కలెక్టివ్ గా మనకు సంఘం అని అంటే వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు మా సహకార పోలీస్ అధికారుల సంఘం స్పందన కొద్దిగా తక్కువ ఉన్నది. కాబట్టి ఎస్సీఎస్టీలకు ఆఫీసర్స్ కావాల్సింది ఏంటంటే ఎక్కువగా వివక్షతకు లోనవుతాం కాబట్టి మాకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి మనుషుల కోసం కమిషన్లు ఉన్నాయి. ప్రభుత్వం వారే కమిషన్లు ఏర్పాటు చేశారు, కానీ మేము అక్కడ దాకా రీచ్ అయ్యే వరకే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి మా అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్లో మేము భాగమే, కానీ ఇది మా యొక్క ప్రత్యేకమైనటువంటి హక్కులను కాపాడుకోవడం రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ప్రకారం 16 క్లాజ్ 4 16 క్లాజ్ 4A 1748 335 338 ఆర్టికల్స్ ప్రకారం మాకు ఏ రక్షణలు ఉన్నాయో రాజ్యాంగపరమైన రక్షణలు, ఆ రక్షణలను మేము కాపాడుకోవడం కోసం వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడడం జరిగింది. దీని నుంచి మా యొక్క ఈ వెల్ఫేర్ అసోసియేషన్ కు అన్ని వర్గాల నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుతున్నాము. ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఎస్సీఎస్టీ అనుబంధ అసోసియేషన్ తోని అఫిలియేషన్ లో ఉన్నారు. ఈ మధ్యకాలం రాజకీయ ఇప్పుడు ప్రత్యేకంగా మేము కానిస్టేబుల్ క్యాడర్ నుంచి ఐపీఎస్ వరకు ఎవరైనా కానీ Thank you.